వెల్కమ్ అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఈరోజు మనం దోసకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికోసం ఒక మీడియం సైజు ఉండే దోసకాయని తీసుకోండి, పచ్చి దోసకాయని తీసుకోండి. అలాగే మీడియం సైజు ఉండే ఒక టమాటాని, కారానికి తగినట్టు పచ్చిమిరపకాయలు. ఇక్కడ నేను ఇవి కారం ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒక 10 తీసుకున్నాను. కారం తక్కువ ఉండే వాటిని ఒక 15 దాకా తీసుకోవాలి. పచ్చళ్ళలోకి కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్ళను వేసి దోరగా వేయించుకోండి. సిమ్లో పెట్టి ఈ విధంగా దోరగా వేయించుకుని పక్కకు తీసుకోండి. అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. అలాగే టమాటాని కూడా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుని ఆయిల్లో స్ప్రెడ్ చేసుకుని బాగా మగ్గేంత వరకు ఆయిల్లో మగ్గించుకోవాలి. చూడండి, ఈ విధంగా మగ్గిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోండి. తర్వాత మనం తీసుకున్న దోసకాయని పైన తొక్క ఒలుచుకుని ఈ విధంగా పెద్ద సైజులో ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. మీకు సీడ్స్ ఇష్టం లేకపోతే సీడ్స్ని తీసేయచ్చు. పచ్చళ్ళలోకి సీడ్స్ బాగుంటాయి కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు 1 నిమిషం పాటు కదుపుకుని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గిస్తే సరిపోతుంది. దోసకాయ మరీ మెత్తగా మగ్గిపోకూడదు, కొంచెం పచ్చి పచ్చిగానే, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పచ్చి పచ్చిగానే ఉండాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వండి. ఇప్పుడు మిక్సీ జార్లో మనం వేరుశనగ గుళ్ళను వేసి ఈ విధంగా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం మగ్గించుకున్న టమాటాని పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. ఇందులోకి 1/3 వెల్లుల్లి రెబ్బల్ని, అలాగే 1 చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకోండి. నేను చింతపండుకి బదులుగా చింత తొక్కుని యాడ్ చేస్తుంటాను. చింత తొక్కు అంటే ఏమీ లేదండి, పచ్చి చింతకాయలు ఉంటాయి కదా, పచ్చి చింతకాయలు కొద్దిగా పసుపు ఉప్పు వేసి రోట్లో దంచుకుని మనం ఒక 8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ పైనే మనకి పాడవకుండా ఉంటుంది. ఈ చింత తొక్కుని చింతపండుకి బదులుగా రోటి పచ్చళ్ళలో యూజ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ చింత తొక్కు అందరికీ అవైలబుల్గా ఉండదు కాబట్టి నేను ఈ పచ్చడిలో చింతపండుని యూజ్ చేస్తున్నాను. వీటన్నిటిని కూడా ఈ విధంగా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. రోట్లో అయితే మనం కచ్చాపచ్చగా దంచుకోవచ్చు. మిక్సీ జార్లో ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం లైట్గా మగ్గించుకున్న ఈ దోసకాయ ముక్కల్ని వేసి రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకుని కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. రైస్లోకి యూజ్ చేసుకునే పచ్చళ్ళు ఏవైనా కానీ మరీ మెత్తగా స్మూత్గా బ్లెండ్ చేసుకోకూడదు. చూడండి, ఈ విధంగా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చడిని మనం ఇందాక మగ్గించుకున్న గిన్నెలోకి తీసుకుందాము. ఈ గిన్నెలోకి తీసుకుని ఒకసారి కదుపుకుని అందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్, మీకు ఇష్టం లేకపోతే యాడ్ చేసుకోని అవసరం లేదు. ఇప్పుడు టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోకపోతే మరికొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా దోసకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ దోసకాయ పచ్చడిని వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.